మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మూడు బ్యారేజెస్ మీద బేస్డ్ ఉంది. టోటల్ ప్రాజెక్ట్ అవును, టోటల్ 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఈజ్ బేస్డ్ ఆన్ దీస్ 3 barrages. నన్ దీస్ 3 barrages సరే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఓకే, 1 barrage హ్యాస్ పియర్ ఫౌండేషన్ హెస్ సంక్, సెకండ్ అన్నారం బ్యారేజ్లో క్రాక్స్ అండ్ లీక్స్ అప్లై. సో ఇప్పుడు నౌ సీ అబౌట్ ది ఇన్వెస్టిగేషన్ ఇంక్వైరీ, ది జ్యుడిషియల్ ఇంక్వైరీ, రిపేర్ వర్క్. వాట్ ఈస్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఇస్ ఇది ఇప్పుడు బ్లాక్ 7లో డిస్కవర్ అయింది, అదర్ బ్లాక్స్లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఎక్కువ బ్లాక్స్లో ఇది అట్లనే ఉండి ఉంటే సరే, రీబిల్డింగ్ కాస్ట్తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ అంటే ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మీరు ఆ రిపేర్కి పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి, కానీ మనకేమీ చుక్క నీళ్ళు వచ్చే అవకాశం అవపడదు. సో వీఆర్ హోపింగ్ దట్ సరే ఇది ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్లో డిస్కస్ అయ్యి జరుగుతుంది. ఇది ఒక డీప్ కన్సర్న్ ఉన్న విషయం నేను మనం చేస్తాను. ఈ బాంబుతో డ్యామేజ్ అనే విషయం కొంత ఇది ఇన్ఎక్స్ప్లికబుల్గా ఉంది, ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కడడం జరుగుతుంది. యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్క్వేక్. మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తుందని అది ఇట్ ఇస్ టోటలీ డజంట్ లుక్ అప్రోప్రియట్. ఇప్పుడు మీకు తెలవడానికి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ఈజ్ అప్రాక్సిమేట్లీ 1 lakh 27,000 crores యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మరి అది ఇంకెంత పెరుగుతుందో విల్ హావ్ టు సీ యాజ్ ఇట్ గోస్ అలాంగ్. అంటే మీకు అంటే నేను అప్రాక్సిమేట్లీ ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ విల్ బి అబౌట్ 10% కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకుంటే 13,000 crores ఇయర్. ముదిరా గారు, ఇప్పుడు మీరు 3,000 crores కాళేశ్వరం ప్రాజెక్ట్కే పెండింగ్ బిల్స్ అన్నారు, మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి? మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సార్ దాదాపు 8,000 to 9,000 crores ఉంటుంది సార్. సో ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, గత ప్రభుత్వం యొక్క లెగసీ మాకు వదిలిపెట్టింది 8,000-9,000 crores బిల్స్ అన్పెయిడ్గా వదిలిపెట్టడం జరిగింది. అది మీకు ఒక ఆల్మోస్ట్ 10,000 crores.